సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి ఆలయంలో సోమవారం రోజున హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్స్ మేకల పూజయ్యపై బంగారం అపహరణ అభియోగం మోపి నిర్ధారణ చేయలేకపోయిన పాలక మండలి సభ్యులు ఉడత మల్లేశం యాదవ్ను రాజీనామా చేయాలని ఆలయ ఉద్యోగులు ఆలయ రాజగోపురం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లన్న ఆలయంలో సోమవారం రోజున నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ మేకల పోచయ్య బంగారం నోటిలో వేసుకుని మింగినాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అతని ఫోటోలో ఎలాంటి ఆభరణం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే మంగళవారం రోజున దేవాలయ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ ఉద్యోగి పోచయ్య ఎలాంటి బంగారు ఆభరణాన్ని అపహరణ చేయలేదని అకారణంగా అతనిపై అసత్య ఆరోపణలు చేసినందుకు అలాగే నిజ నిర్ధారణ చేసినట్టు అయితే తన పాలక మండలి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినారు. కాబట్టి దేవాలయ ఉద్యోగి పోచయ్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ జరిగినందున ఆలయ పాలక మండలి సభ్యులు ఉడత మల్లేశం యాదవ్ తను విసిరిన సవాలుకు ఒప్పుకొని ఆలయ పాలక మండలి పదవికి రాజీనామా చేయాలని ఆలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తేదీ 1/10/2018 రోజున స్వామివారి ఉండీ లెక్కింపు రోజున మా యొక్క ఉద్యోగి అయినటువంటి మేకల పోచయ్య లెక్కింపు సమయంలో అక్కడ విధి నిర్వహణ చేస్తున్న సమయంలో అతను బంగారం సేకరించు అన్ని వస్తువులు అతను విధి నిర్వహణగా సేకరిస్తూ బుట్టలో వేస్తుంటాడు. అది ఆయన తీసుకెళ్లి బుట్టలో వేస్తుండగా దాన్ని ఒక ధర్మకర్తల మండలి అయినటువంటి ఉడత మల్లేశం గారు దాన్ని దొంగగా అతను చిత్రీకరించి లేనటువంటి వాడిని దొంగగా చిత్రీకరించి అతనిపై చేయి చేసుకొని అతని ఆఫీసులోకి బలవంతంగా నెట్టుకెళ్ళి అతన్ని తీసుకెళ్లేదారు. ఫుటేజ్లో చూసినా ఎలాంటి నిర్ధారణ కాలేదు. మళ్ళీ అక్కడికైనా మా ఉద్యోగి అయినటువంటి మేకల పోచయ్య నాకు ఎట్లయినా నిర్ధారణ అయిన తర్వాత నేను ఒప్పుకుంటానని చెప్పి ఖచ్చితంగా పట్టుబడడంతో ఆయనను సిద్దిపేటకు తీసుకెళ్లి నిర్ధారణ గురించి స్కానింగ్ చేసినాము. స్కానింగ్ చేసినటువంటి దానిలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని నిర్ధారణ అయింది. దానికి ఆయన ముందుగానే సవాల్ విసిరినాడు. ఎవరు ఉడత మల్లేశం అనేటువంటి మెంబరు నేను అతను ఒకవేళ దొంగతనం చేయనట్టుగా నిరూపణ అయితే నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తాను. కాబట్టి అదే మాట మీద ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మా ఉద్యోగ సంఘం డిమాండ్ చేస్తుంది. అయినా ఒక ధర్మకర్తల మండలి అభివృద్ధి గురించి పాటుపడాలి తప్ప ఉద్యోగి మీద కక్ష సాధింపజేయాలని ఎవరికీ ఉండొద్దు. ఆయన దేవాలయాన్ని డెవలప్ చేయడానికే ఇక్కడ గవర్నమెంట్ను విధించింది ఆయనను. కాబట్టి ఆయన కూడా ఒక వ్యక్తి కానీ ఒక ఉద్యోగిని కానీ చేయివేసుకోవడానికి ఎలాంటి ఆయనకు అధికారం లేదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ పోలీస్ సిబ్బంది ఉన్నది, సెక్యూరిటీ సిబ్బంది ఉంది. ఆయన ఒకవేళ దొంగతనం చేస్తే వాళ్లకు చెప్పి అది నిర్ధారణ చేపించాలి. కానీ ఆయననే చేయి పట్టుకోవడం చాలా తప్పది. తక్షణమే ఆయన బాధ్యతారహితంగా వివరించింది కాబట్టి తక్షణమే ఆయన సవాల్ చేసిన దానికే రాజీనామా చేయాలని మా యొక్క డిమాండ్. స్కానింగ్ కోసం తీసుకుపోయినారు, సాయంత్రం ఇస్తానని ఒక హాస్పిటల్ చూపిస్తే హాస్పిటల్ ఏం తెలియకుండా ఇంకో సెకండ్ హాస్పిటల్ తీసుకుపోయి స్కాన్ చేసి సెకండ్ హాస్పిటల్ అతను 6 గంటలకు ఇస్తాను కానీ 6 గంటలకు కూడా తెచ్చుకొని చూసిండ్రు. చూసి అలా ఏం తెలియకుండా కానీ ప్రజలు ప్రజా నిధులు కూడా మా యొక్క విధి నిర్వహణ చేస్తున్న సిబ్బందిపై ఇట్లా కక్ష సాధన చర్యలు చేస్తారని కూడా గొడవలు చేయడానికి కూడా జరిగింది. అయినా మా సిబ్బంది అందరం కలిసి ఈ విధంగా మమ్మల్ని మనం ఈ పని చేస్తే మనం ఎలా ఉద్యోగం చేద్దాం ఇవన్నీ ముచ్చామని 2:10 మధ్యాహ్నం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఈఓ గారిని మాపై ఇట్లా ఒక మెంబర్ ఇట్లా అన్యాయం చేసి ఇట్లా నిందలు చేస్తుంటే మరి ఎట్లా ఉద్యోగం చేస్తామో మరి పైన ఆయన సవాలు విసిరిండు. మరి నేను నన్ను దొంగగా నిరూపించలేకపోతే ఆయన ఉద్యోగ ధర్మకర్త పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిండు. మరి ఈ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసి ఉన్నది కాబట్టి ఆయన ధర్మకర్తగా ఆయన విధి నిర్వహణ ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి ఆయన నిరూపించలేదు కాబట్టి నేను దొంగగా నిరూపించలేదు కాబట్టి ఆయన పదవికి రాజీనామా ఖచ్చితంగా చేయాలని మా ఉద్యోగ సంఘం అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాము. అదే మా ప్రథమ కార్యక్రమం. ఖచ్చితంగా దానికోసం ఎంత దూరమైనా ఎన్ని రోజులకైనా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఖచ్చితంగా చేస్తామని కోరుకుంటున్నాము. 1/10/2018 రోజున దేవస్థానం ఉండి లెక్కింపు సందర్భంలో మా దేవస్థాన సిబ్బంది అయిన మేకల పోచయ్యను నువ్వు బంగారం అపహరించినావు అని చెప్పి అసత్య ఆరోపణ చేసి అతనిపై నిందారోపణ చేసినాడు. ఇటు విషయంలో మీ అందరము ఒకవేళ అతను తీసినట్టయితే దేనికైనా సిద్ధమే అని చెప్పి చెప్పడం కూడా అతను మింగినాడు, మేము నిరూపిస్తానని చెప్పి మాకు సవాల్ విసిరినాడు. దానిలో భాగంగా మేము ఆ సిబ్బందిని మరి స్కానింగ్ నిమిత్తము సిద్దిపేటకు పంపించడం జరిగినది. స్కానింగ్ తీస్తే అందులో ఎలాంటి బంగారం కానీ ఎలాంటి కనబడలేదు.
మరి తన యొక్క నిజాయితీ నిరూపించుకున్నాడు మా యొక్క సిబ్బంది అయిన మేకల పోచయ్య గారు. మరి దానికి వారికి సంఘీభావంగా ఇలాంటి సంఘటన రేపు సిబ్బంది ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మేము సిబ్బంది అందరము ఐకమత్యంగా ఒక మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారు ఒకవేళ నేను నిరూపించలేదు నేను రాజీనామా చేస్తారని చెప్పి అక్కడ మీటింగ్ అందరి ముందు సవాల్ విసిరినాడు ధర్మకర్త ఉడతమల్లేశ్ యాదవ్ గారు. ఆ సవాళ్ళు అతను స్వీకరించి ఇమీడియట్గా రేపు తక్షణమే రాజీనామా చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. ఒక లేని ఎడల మే అందరము ఒక రెండు మూడు రోజుల్లోనే కార్యాచరణ ప్రకటిస్తాము. దీని విషయంలో మేము యువ గారు కూడా ఒక మెమోరాండం సమర్పిస్తున్నాము. ఇది మీ పత్రికా వారికి కూడా మేము ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాము. దయచేసి ఆయన ఇచ్చిన సవాలు స్వీకరించి ఇమీడియట్గా రాజీనామా చేయాలి. లేని ఎడల మేము ఒక నాలుగైదు రోజులే మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము.